అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేము, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపమ్మ అబ్బాయికి చక్కగా ఊళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు, పాపం ఏమీ ఎరగని వాడు అనుకుని ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నారు, అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేము చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడేమన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానీ మేమో చూద్దు కానీ, నువ్వు మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి, ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే కుండ బద్దలైపోయిందన్నది ఒకెత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ నుంచి, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం పట్టుకుంటుందేమో అని. వెనక్కి తిరిగి చూస్తే కోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున్న బహుదోషములు లింప్రాపించు తాటనోపాయములం చాల గుణంబులు కలుగును తాటనంబె బాలు రకును పద్యంబరయన్. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ముద్దు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు, తాడనంబె బాలు రకును పద్యంబరయన్. బహుశా ఇప్పుడు ఆ మాటలు సభాముఖంగా కూడా చెప్పకూడదేమో అలా. కాబట్టి పిల్లలకి రెండు దెబ్బలు వెయ్యాలి అప్పుడప్పుడు, వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వెయ్యాలి, వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని. ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను కొట్టేస్తాను, ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు, ఆయన్ని పడతానంటోంది కడతానంటోంది కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. అందుకని ఆమె ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పింది, గట్టిగా బిగించి దోపుకుంది, ఆ చీర ఇలా పట్టుకుని కొంచెం కుర్చీళ్ళు పైకెత్తి పక్కకి దోపుకుంది, మరి తేలిగ్గా పరిగెత్తాలి కదూ, ఆ జడ వేసుకునింది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏముండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిని నక్కి నక్కి చూస్తోంది, ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పరు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు, ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది, ఎక్కడ కనబడ్డాడు, వికచ కమలన్నయ్యన్న వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం, ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసాయి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి. ఆయన ఏం చేశాడు, పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం, ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు, ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద, ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు, తింటూ ఊరుకున్నాడా, అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు, ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడున్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు, అమ్మ వచ్చేస్తుందేమో, తన్ని కొట్టేస్తుందేమో, తన్ని కట్టేస్తుందేమో, నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా, అమ్మా అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆకలితో వచ్చానమ్మా, పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా, ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా, నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా, యువతలు నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా, బయట ఆటలకు పోయమ్మా, నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు. మళ్ళీ ఏడుపు ఆపేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడుపు ఒకసారి గుర్తొస్తే అమ్మ వస్తుందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు